రోజు పూర్ణా మార్కెట్ అలాగే నగరంలో అనేక ప్రాంతాల్లో పనిచేస్తున్న ముఠా కార్మికుల యొక్క కూల్ రేట్లు పెంచాలని కోరుతూ యజమానుల సంఘానికి వినతి పత్రం ఇచ్చి దాదాపు నెల రోజులు అవుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ముఠా కార్మికుల యొక్క కూల్ రేట్లు పెంచుతూ అగ్రిమెంట్ చేయవలసిన ఆనవాయితీ ఎన్నో సంవత్సరాలుగా వస్తుంది. అయితే యాజమాన్యాలు ఈరోజు నెల రోజులు వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా యాజమాన్యాలు కావాలని ఉద్దేశపూర్వకంగా కూల్ రేట్లు చేయకుండా తీవ్ర కాలయాపన జరుపుతున్నారు. నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగాయి. ముఠా కార్మికులు రోజుకి 12-14 గంటలు పనిచేస్తున్నా సరే కుటుంబ పోషణ సరిపడా ఆదాయాలు రావటం లేదు. ఈరోజు నో ఎంట్రీ వల్ల ఉదయాన్నే 6 గంటలకి 4 గంటలకి ఈ ప్రాంతంలో వెళ్ళి లోడింగ్ అన్లోడింగ్ పనులు చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. అన్ని విధాలుగా ముఠా కార్మికుల బ్రతుకులు ఈరోజు చాలా దయనీయంగా మారింది. మరి యాజమాన్యాలు లాభాపేక్ష తప్ప ముఠా కార్మికుల యొక్క సంక్షేమం గురించి కూడా ఎటువంటి చర్య తీసుకోవటం లేదు. ఇది చాలా దుర్మార్గం. నెల తరబడి కూల్ రేట్లు ఒప్పందం చేయకుండా కాలయాపన చేయడం సరైనది కాదు. ప్రజలకి నిత్యావసర వస్తువులు అందించే ముఠా కార్మికులు ఆందోళన చేస్తే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఏఐటీయూ సిఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. దీంట్లో జోక్యం చేసుకుని యజమానులు వెంటనే కూల్ రేట్ల అగ్రిమెంట్ చేయాలని ఈ సందర్భంగా 2 ఉభయ CITU AITUC 2 సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.